సీఎంటీ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. మంచిర్యాల ఏసీసీ క్వార్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 120 టేకు దుంగిలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి. మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ 20 ఏళ్ల నుంచి జీవిస్తున్నాము. జీవనోపాధి కోసం ఎవరి చుట్టూ తిరిగినా ఏ ఒక్క అధికారి కూడా సహకరించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కష్టాలు తీరుతాయనుకుంటే కనీసం ఈ కంకులు కూడా ట్రాఫిక్ పోలీసులు అమ్ముకొనివ్వడం లేదు. సిఎస్ఆర్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా పక్వాడ్ ర్యాలీ. స్త్రీలపై హింస అత్యాచారాలను ప్రతిఘటిస్తూ స్వేచ్ఛా సమానత్వానికై పోరాడదాం. ఏఐవైఎఫ్ యువ మహిళా రాష్ట్ర సదస్సులో పలువురు పిలుపు. ఠాకూర్ మకాన్ సింగ్ ఆధ్వర్యంలో బీతర్మ స్టేషన్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా. 600 కోట్లతో భూపాల్పల్లి నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధి చేశాం, గమనించండి. రాబోయే ఎన్నికల్లో స్పీకర్ మాసుని చారే మీ ముందుకు టీఆర్ఎస్ అభ్యర్థిగా వస్తున్నారు, లక్ష మెజార్టీతో గెలిపించండి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటన. రామగుండం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఖని గాంధీ చౌక్లో రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు. ఉచిత బ్లడ్ గ్రూప్ చెకప్ క్యాంపును ప్రారంభించిన సిపి విక్రమ్జిత్ దుగ్గల్. కంటి దుష్టు లోపమున్న ప్రతి వ్యక్తి కంటివెలుగు క్యాంపులో శిక్ష చేయించుకోండి, డాక్టర్ శైలజ పిలుపు. మేడ్చల్ పేరెనియల్ స్కూల్ విద్యార్థుల హరితహారం. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మల్లేలపల్లిలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో స్వచ్ఛ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఊరు మొత్తం తిరిగి ర్యాలీ తీస్తూ ఎన్టీపీసీ సిఎస్ఆర్ ప్రతి సంవత్సరం 16 నుండి 31 వరకు మొక్కలు నాటడం పర్యావరణపై అవగాహన కల్పించడం జరుగుతుందని సిఎస్ఆర్ మేనేజర్ జీవన్ రాజు అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ చెట్లు ఉంటేనే వర్షాలు సరైన సమయంలో కురుస్తాయని, ఒకప్పుడు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 50 డిగ్రీల సెన్సెక్స్ ఉంటుందని, ఈ విధంగా ఉంటే జీవన మనుగడకు కష్టంగా ఉంటుందని అన్నారు. మల్లేలపల్లి విలేజ్లో ఈరోజు 500 మొక్కల్ని, పండ్ల మొక్కల్ని, ఔషధ మొక్కల్ని ఇక్కడ స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎస్ఐ గారు మరియు సిఎస్ఆర్ సిడి ఎన్టీపీసీ తరఫున శ్రీ జీవన్ రాజ్ గారు మరియు గౌరవ కార్పొరేటర్ గారు మరియు స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు, ఎంఈఓ గారు అందరు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఈ సందర్భంగా స్వచ్ఛ పక్వాడా గురించి, ట్రీ ప్లాంటేషన్ గురించి మనం ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది, ప్రజల్ని కూడా చైతన్యవంతం చేయడం జరిగింది. సో అందరినీ కూడా ప్రతి ఇంట్లో 5 చెట్లు కంపల్సరిగా పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అందువల్ల విద్యార్థులకి కూడా ఎక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది, అంతేకాకుండా జ్ఞానవంతులు కూడా అవుతారని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. సిఎస్ఆర్ మేనేజర్ జీవనరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 2 నుండి 5 మొక్కలు నాటాలని, పర్యావరణం బాగుంటే మనమంతా బాగుంటుందామని చెప్పేసి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ డానియల్ మాట్లాడుతూ మొక్కలను పెంచితే దేశం అభివృద్ధికి మరోపక్షంగా సహకారపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రవీణ్, ఏజీఎం హెచ్ఆర్ బాలసుందరం, సీనియర్ మేనేజర్ కార్తికేయన్, మేనేజింగ్ రవికిరణ్, సిఎస్ఆర్ ఆఫీసర్ కాలిన్, అల్లం సమ్మయ్య, రామ్ప్రసాద్, గ్రామస్తులు, 500 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ మల్లేలపల్లి గ్రామంలో కార్పొరేటర్ ప్రవీణ్ గారు, మరి మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ గారు, మరియు రామగుండం సబ్ ఇన్స్పెక్టర్ గారు, మరియు విద్యార్థిని విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, మరియు గ్రామస్తులు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛతా పక్కవాడ అనేటువంటి ఒక ర్యాలీని గ్రామంలో అందరూ పాల్పంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే 500 ఔషధ మొక్కలు మరియు పండ్ల మొక్కల పంపిణీ కూడా చేయడం జరిగింది. మన మున్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రీనివాస్ గారు చెట్ల యొక్క ఉపయోగం ఏంటి, దానివల్ల లాభాలు ఎన్నున్నాయి, నరకడం వల్ల నష్టాలు ఎన్నున్నాయి అనే ఉపయోగపడినటువంటి విషయాలు అందరికీ విపరీతకరంగా చెప్పడం జరిగింది. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి వాళ్ళు ప్రతి కనీసం 1-2 మొక్కలైనా పెంచండి, వాతావరణాన్ని కాపాడండి అని చెప్పదలుచుకున్నాను. ఈ స్వచ్ఛతా పక్కవాడ అనేది ఈ నెల 31 వరకు జరుగుతుంది ఎన్టీపీసీ ఆధ్వర్యంలో. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న
మన ఎంబీఓ గారు శ్రీ డానియల్ గారికి మరియు వాళ్ళ స్టాఫ్కి మరియు మిగతా పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు ఇంటికి తరఫున చేస్తున్నాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశానుసారం టాస్క్ ఫోర్స్ డిసిపి అశోక్ కుమార్ ఉత్తర్వుల ప్రకారం సిఐ బుద్ధస్వామి బుధవారం అర్ధరాత్రి మంచిర్యాల ఏసీసీ క్వారీ రోడ్లో పక్క సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేయడానికి ఆపగా డ్రైవర్ మరో వ్యక్తి వాహనం విడిచి అడవిలోకి పారిపోగా అందులో సోదా చేయగా 120 టేకు దుంగలు దొరికినట్లు సిఐ తెలిపారు. సిఐ బుద్ధస్వామి వివరణ ప్రకారంగా టాటా పికప్ టీఎస్ఓ 4 యుఏ 36 82 లారీ ద్వారా బుధవారం అర్ధరాత్రి ర్యాలీగఢ్పూర్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న అనుమతి లేని టేకు దుంగలు సుమారు 120 వరకు ఉన్నాయి. అందులోని డ్రైవర్ మరో వ్యక్తి పరారు కాగా టేకు దుంగలు స్వాధీనం చేసుకుని మంచిర్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మానయ్యకు తదుపరి చర్యల నిమిత్తమై పంపించినట్లు తెలిపారు. అసలు నిందితులు వివరాలు తెలియాల్సి ఉంది. పట్టుకున్న టేకు విలువ 210,000 ఉంటుందన్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి ఎస్ఐ సమ్మయ్య సిబ్బంది సంపత్ కుమార్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళా సంరక్షణ సమానత్వం కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ విద్య ఉద్యోగం జీవించడంతో పాటు తన జీవితాన్ని స్వేచ్ఛగా జీవించలేని దుర్భర స్థితిలో ఉండగా వీటన్నింటితో పాటు స్త్రీలపై హింస అత్యాచారాలను నేటి యువ మహిళ ప్రతిఘటిస్తూ స్వేచ్ఛా సమానత్వానికి పోరాటం చేయాలని యువ మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సౌజన్య పిలుపునిచ్చారు. గురువారం స్థానిక భాస్కరరావు భవన్లో జరిగిన ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన యువ మహిళ రాష్ట్ర సదస్సులో పాల్గొన్న సీనియర్ న్యాయవాది అరుణ, సీనియర్ డిగ్రీ లెక్చరర్ ప్రశాంతి, రాష్ట్ర కార్యదర్శి సృజన పిలుపునిచ్చారు. భాస్కరరావు భవన్లో ఆగస్టు 30-31 తేదీల్లో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సృజన గురువారం ఉదయం పార్టీ జెండాను ఎగురవేయగా సీనియర్ సిపిఐ నేత జాకబ్ గేయంతో జెండా కార్యక్రమం ముగిసింది. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్ సదస్సుకు వేదిక వద్దకు ఆహ్వానించారు. పెద్దపల్లి జిల్లా ఏఐవైఎఫ్ కార్యదర్శి మద్దెల దినేష్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది అరుణ, సీనియర్ లెక్చరర్ ప్రశాంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సృజన, భారతి, ప్రమీల, జిల్లా సిపిఐ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, నగర కార్యదర్శి గోసిక మోహన్లు పాల్గొన్నారు. తొలుత ఏఐవైఎఫ్ కళాబృందం పాటతో ఈ సభా కార్యక్రమం ప్రారంభం కాగా పలు కళాశాలలకు చెందిన యువక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సభలో పలువురు ప్రసంగించారు. Yeah.
ఈ కార్యక్రమంలో అతిథులతో పాటు సిపిఐ నాయకులు రమేష్ కుమార్, జాకబ్ తాళ్లపల్లి నర్సయ్య, మహిళా నాయకులు తదితరులు పాల్గొనగా మొదటి సెషన్లో ప్రముఖ న్యాయవాది అరుణ యువ మహిళలు వారి పాత్ర అనే అంశంపై తరగతులు నిర్వహించారు. సీఎంటీవీ ప్రత్యేక కథనం ప్రకారం రామగుండం కార్పొరేషన్ ఏరియాలో ప్రధాన ఆంధ్ర బ్యాంక్ ఎదుట గత 20 సంవత్సరాల నుంచి ఇద్దరు మహిళలు మొక్కజొన్న పచ్చి కంకులు అమ్ముకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్న తీరును, ఇద్దరు మొక్కజొన్న కంకులు అమ్ముకుంటున్న విడో అమ్మాయి మరొకరు లక్ష్మి తమ ఇబ్బందులను సీఎంటీవీ ద్వారా తెలియజేశారు. స్థానిక విద్యానగర్లో నివాసం ఉంటున్న వీరిలో లక్ష్మికి ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. పిల్లలు చదువుకుంటుండగా లక్ష్మి ఈ పచ్చి కంకులు అమ్ముకుంటూ గత 20 ఏళ్ల నుంచి జీవిస్తున్నారు. అలాగే మరొకరు అమ్మాయి, ఈమెకు భర్త కానీ పిల్లలు కానీ ఎవరు లేరు. ఈమె కూడా 20 ఏళ్ల నుంచి ఇదే పని చేసుకుంటూ జీవిస్తుంది. వీరిద్దరు అభిప్రాయాలను సీఎంటీవీ ద్వారా ప్రభుత్వానికి ఆర్జిస్తున్నారు. ఈ పచ్చి కంకులు అమ్ముతేనే తిన్నట్టు పిల్లలకు ఫీజు కట్టడం జరుగుతుందని, అధికారులు మా దయనీయ స్థితిని గమనించి తగిన సహాయం అందించాలంటూ ప్రాధాయపడుతున్నారు. ఇక రెండో ఆవిడ పేరు అమ్మాయి. ఈమెకు భర్త లేరు, పిల్లలు లేరు. విద్యానగర్లో వండుకుంటూ రోజుకు 100 కంకులు అమ్ముకుంటూ విడవగా జీవిస్తున్నానని ఆవేదనతో తెలిపారు. లక్ష్మికి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని, వృద్ధాప్య పింఛను కూడా రావడం లేదని, పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రభుత్వం నాకు ఎలాంటి పింఛన్లు ఇవ్వడం లేదని, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ ఆఫీసర్ చుట్టూ తిరిగినా ఫలితం లేక తిండి లేక ఈ ఆంధ్ర బ్యాంకు ముందు 20 ఏళ్ల నుంచి కంకులు అమ్ముకుంటూ కడుదీనంగా బ్రతుకుతున్నామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా బోటి వారికి ఎంతో సహకారం అందుతుందని ఆశపడితే చివరికి ఈ కంకులు కూడా ఇక్కడ అమ్మవద్దని పోలీసులు బెదిరిస్తుంటే ఇంకా ఎట్లు బ్రతికేదంటూ సారు అంటూ మాకు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఆంధ్ర బ్యాంకు వచ్చే ఖాతాదారులే మాకు దేవుళ్ళని, ఈ బ్యాంకు వారిని అమ్ముకున్నంతకాలం ఈ కంకులు అమ్ముకుంటూ బతుకుతామనే ధైర్యాన్ని వెలిబుచ్చుతున్న తీరును ప్రభుత్వం సంబంధిత అధికారులు గమనించి తగిన సహకారాన్ని అందిస్తే సంతోషపడతామని సీఎంటీ ద్వారా కోరుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఈ విద్యానగర్ చెందిన పెద్ద మనుషులు గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి మక్క కంకులు అమ్ముకుంటూ వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ఒక ఆవిడకి అమ్మాయి అనే అమ్మాయికి ఆవిడకు భర్త లేడు, పిల్లలు లేరు. తన జీవనోపాధి కోసమే ఈ పని చేసుకుంటానని చెప్పి అంటున్నారు. అలాగే ఇక్కడ కూడా ఈ అమ్మ కూడా వాళ్ళకు కొడుకులు పిల్లలు ఉన్నప్పుడు కూడా చదువుకుంటారు కాబట్టి వేరే పని ప్రభుత్వం చేయం రాకుండా ఎవరు కూడా ఇవ్వకపోవడం వల్ల నేను ఇదే కంకులు కాల్చుకుంటూ బతుకని చెప్పేసి తెలియజేస్తున్నారు. వారి ప్రభుత్వం నుంచి ఇప్పుడు వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని అంటున్నారు. పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏదైనా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మన సీఎం తరఫున వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజలింగం, సీఎంటీవీ. పెద్దపల్లి జిల్లా రామగుండం పీథర్మల్ కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తుండగా వారిని పక్కన పెట్టి కొత్తగూడెం నుండి కాంట్రాక్ట్ కార్మికులు తీసుకొచ్చి పనిచేసినందును నిరసిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ షాప్ చైర్మన్ ఠాకూర్ రాజనాథ్ మక్కన్ సింగ్ నాయకత్వంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. గురువారం ఉదయం బీథర్మల్ స్టేషన్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారు కొత్తగా వచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం సంస్థ సీఎండి 30 మందిని కొత్తగూడెం నుంచి పంపించగా వారు పనులు చేస్తుండడం నిరసిస్తూ మక్కన్ సింగ్ నాయకత్వంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మక్కన్ సింగ్ మాట్లాడారు. ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రామగుండం సిఐ సాగర్, అంతర్గామ ఎస్ఐ ప్రమోద్ కుమార్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్.
సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పిబిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పిబిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పిబిసి పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పిబిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పిబిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పిబిసి పైప్ చలు 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి నమస్కారములు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ వారు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం ద్వారా త్రాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ వారు మొట్టమొదటిసారిగా పారిశుద్ధ్య సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఇందుకుగాను మనందరం అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, అభిప్రాయాన్ని తెలియజేసే విధానం గురించి తెలుసుకుందాం. మీ మొబైల్లో ప్లేస్టోర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. సెర్చ్ ఆప్షన్లో పెద్ద అక్షరాలతో SSG స్పేస్ 18 అని టైప్ చేయాలి. అప్పుడు SSG స్పేస్ 18 లోగో కనబడుతుంది, దానిపై ప్రెస్ చేయండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇన్స్టాల్ బటన్ని ప్రెస్ చేయాలి. అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఓపెన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మన మొబైల్లో ఓపెన్ అవుతుంది. డివైస్ లొకేషన్ మరియు కాల్స్ యాక్సెస్ కొరకు ఆప్షన్స్ వస్తాయి. దీనికి గాను మనం 2 సార్లు యాలో బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. మనం తెలుగును ఎంపిక చేసుకొని నెక్స్ట్ బటన్ని నొక్కాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 సంబంధించిన సమాచారం కనబడుతుంది. నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళుటకు తర్వాత అనే బటన్ని నొక్కాలి. ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా జిల్లాని ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు మనం పెద్దపల్లిని ఎంపిక చేసుకొని తర్వాత అనే బటన్ని నొక్కాలి. అభిప్రాయ సేకరణలో మొదటగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 గురించి మీకు తెలుసా అనే దానికి గాను అవును అనే తంబు గుర్తును ఎంపిక చేసుకోవాలి. రెండో ప్రశ్నకి గాను తర్వాత అనే బటన్ను నొక్కాలి. SBM అమలు చేయడం ద్వారా మీ గ్రామం యొక్క సాధారణ పారిశుద్ధ్యం ఎంతవరకు మెరుగుపడింది, దీనికి గాను అవును గణనీయంగా మెరుగుపడింది, ఫిర్యాదులు లేవు అని 3 తంబు గుర్తులు గల ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. మూడో ప్రశ్నకి గాను తర్వాత బటన్ని నొక్కాలి. ఘన వ్యర్థాలను చెత్తను సురక్షితంగా పారవేయడం కొరకు గ్రామస్థాయి ఏర్పాట్లు ఏవైనా ఉన్నాయా
దీనికి గాను అవును, గ్రామం యొక్క బహిరంగ ప్రదేశాల్లో నిల్వలు నిర్వహించుకోవడానికి సరిపోతుంది. దీనికి గాను 3 తంబు గుర్తులు గల ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. 4వ ప్రశ్నకి గాను తర్వాత బటన్ని నొక్కాలి. ద్రవ వ్యర్థాలు నిర్వహణ కొరకు గ్రామస్థాయి ఏర్పాట్లు ఏవైనా ఉన్నాయా? ఇందుకు గాను అవును, గ్రామంలోని ప్రజా ప్రదేశాల్లో మురుగునీటిని నిర్వహించుకోవడానికి సరిపోతుంది అని 3 తంబు గుర్తులు గల ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. ముందుకు కొనసాగించుటకు తర్వాత బటన్ని ప్రెస్ చేయాలి. మీరు పాల్గొన్నందుకు మరియు విలువైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలు. ఒక ఫోన్ నుండి ఒక అభిప్రాయం సాధ్యం. తోటి పౌరుల సర్వేలో పాల్గొనడానికి దయచేసి ప్రోత్సహించండి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018పై మన అభిప్రాయాలను తెలియజేసి మీ తోటి వారిని ప్రోత్సహించి మన పెద్దపల్లి జిల్లాను మొదటి స్థానంలో ఉంచగలరని కోరుతున్నాము. సెప్టెంబర్ 2న హైదరాబాద్లో జరిగే ప్రగతి నివేదన సమావేశానికి భూపాల్పల్లి నియోజకవర్గ పరిధి నుంచి 18,000 మందిని హాజరుపరచాలనే అంశంపై భూపాల్పల్లి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బొడకొట వెంకటేశ్వర్లు జిల్లా ముఖ్య శ్రేణులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం మాట్లాడుతూ ప్రగతి నివేదన సభకు భూపాల్పల్లి నియోజకవర్గం నుంచి 18,000 మందిని తరలించాలని సూచించారు. ఈ నియోజకవర్గానికి 6 కోట్లతో రోడ్లను అభివృద్ధి పరిచామని, మన స్పీకర్ మధుసూనాచారే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ టికెట్లో మీ ముందుకు వస్తారని, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్కు స్పీకర్ కుడిభుజం లాంటి వారని, స్పీకర్ చారి అంటేనే భూపాల్పల్లి, భూపాల్పల్లి అంటేనే స్పీకర్ మధుసూనాచారే అని పేరును సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ పార్టీ టికెట్ విషయంలో వచ్చే ఎలాంటి సమాచారాన్ని నమ్మవద్దని, 100% చారికే ఈ టికెట్ వస్తుందని కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడారు. మరి మధుసూనాచారి గారిని 2019 ఎన్నికల్లో కానీ 2018 ఎన్నికలు 2018లో జరిగినా 2019లో జరిగినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మన మధుసూనాచారి గారిని భారీ మెజార్టీతో పనికిరాని మాటలు చాలా మంది చెప్తుంటారు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారికి కుడి భుజం స్పీకర్ మధుసూనాచారి గారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను, కేసీఆర్ కు కుడిభుజం స్పీకర్ మధుసూనాచారి గారు. భూపాలపల్లి అంటే మధుసూనాచారి, మధుసూనాచారి అంటే భూపాలపల్లి. టికెట్ అయినదే, గెలుపు అయినదే, స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులు గడిచిన ఈ సంవత్సరాల్లో మా టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు అన్ని పనులు చేసి చూపించదన్నారు. ఈ సమావేశంలో జిల్లా టీఆర్ఎస్ ప్రముఖులు, అనుబంధ సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో గురువారం ప్రారంభమైన కంటి లోపాలున్న ప్రతి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు క్యాంపులో చికిత్స చేసుకోవాలని క్యాంప్ డాక్టర్ శైలజ పిలుపునిచ్చారు. తాండూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన ఈ కంటువెలి క్యాంపులో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి వ్యక్తి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే కంటి అద్దాలు కూడా ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 15 ఆగస్టు నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిందన్నారు. రోజుకి 350 మందికి తాళి పెట్టుకొని పీపుల్ని కవర్ చేస్తున్నాం. 80% వరకు పీపుల్ అందరు వస్తున్నారు. చాలా మంచి స్పందన ఉంది. పరీక్షతో పాటు అవసరమైన వాళ్ళకి, దృష్టి లోపాలు ఉన్న వాళ్ళకి స్పెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా రెడీగా ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నాము. 40% వరకు మిగతా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నాము. అది కూడా 1 మంత్ లోపల ఆశాల నుంచి వాళ్ళ ఇంటి వరకు చేరువైపోతాం. ఇంకా సర్జరీస్ అవసరమైన వాళ్ళకి కూడా రిఫరల్స్ రాసిస్తున్నాము.
వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ ని బట్టి చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అయితే కనుక బెల్లంపల్లి సివిల్ హాస్పిటల్ వెళ్తారు. మేజర్ గా ఉన్న ప్రాబ్లమ్స్ రెండు మూడు కండిషన్స్ కలిపి హైదరాబాద్ మనకు అన్ని ఆన్లైన్ లో హాస్పిటల్ లిస్ట్ వస్తుంది పేషెంట్ కి. ఈ కార్యక్రమంలో క్యాంప్ ఇన్ఛార్జ్ డాక్టర్ రవికిరణ్, సూపర్వైజర్ ధనుంజయ్, శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ గ్రామ పంచాయతీ పరిధి శాంతినగర్లోని ఎరినియాయాల్ అప్పర్ ప్రైమరీ పాఠశాల సంబంధించిన విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగో విడత హరితహారంలో భాగంగా స్కూల్ కరెస్పాండెంట్ ఎస్ సుజన్ పాల్, స్కూల్ ఫౌండర్ కృష్ణ పాటిల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ముందుగా ప్లేకార్డ్స్ పట్టుకొని ఇంటింటా చెట్టు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ హరితహార నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ శాంతినగర్, సిపిఐ కాలనీ, గబ్బిలాలపేట, న్యూ నందమీరు నగర్లలో నిర్వహించారు. ర్యాలీ అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం గోదావరికని గాంధీ చౌక్ వద్ద మిషన్ 365 రోజుల నాన్ స్టాప్ రోడ్ షిఫ్ట్ ప్రోగ్రాంలో భాగంగా రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంతో పాటుగా ఉచిత బ్లడ్ గ్రూప్ చెకప్ క్యాంపును సిపి విక్రమ్ దుగ్గల్ ప్రారంభించారు. ఈ క్యాంపును ప్రారంభించిన సందర్భంగా సిపి విక్రమ్జ దుగ్గల్ మాట్లాడారు. వాయిస్. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు, ఐఓఎస్ఓ వ్యవస్థాపకులు ఘన్శ్యామ్, ఓజే సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ రోడ్డు ఈ కుటుంబానికి పెను శాపంగా మారగా ఆనాడు కొడుకు ఈనాడు తండ్రి హరికృష్ణ ప్రమాదానికి గురై మృతి చెందగా నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రముఖులు, సినీ దిగ్గజాలు, రాజకీయ కళాకారుల అభిమానుల కుటుంబ సభ్యుల కన్నీటి ప్రాంతాల మధ్య మెహదీపట్నం నుంచి దుర్గా మహాప్రసాద్ వరకు కొనసాగింది. గురువారం సాయంకాలం 4:30 సాగిన అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతి అభిమాని అన్న అమర్ హై, హరన్న అమర్ హై అంటూ అరుస్తూ ఏడుస్తూ పాల్గొన్న తీరు పలువురిని కంటతడి పెట్టింది. రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గా మహాప్రస్థానం వద్ద ప్రభుత్వ లాంఛన ప్రకారంగా అంత్యక్రియలు నిర్వహించగా పలువురు నివాళులర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. మంచిర్యాల ఏసీసీ క్వార్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 120 టేకు దుంగిలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి. మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ 20 ఏళ్ల నుంచి జీవిస్తున్నాము. జీవనోపాధి కోసం ఎవరి చుట్టు తిరిగినా ఏ ఒక్క అధికారి కూడా సహకరించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కష్టాలు తీరుతాయనుకుంటే కనీసం ఈ కంకులు కూడా ట్రాఫిక్ పోలీసులు అమ్ముకొనివ్వడం లేదు. సిఎస్ఆర్ ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్వాడ్ ర్యాలీ. స్త్రీలపై హింస అత్యాచారాలను ప్రతిఘటిస్తూ స్వేచ్ఛా సమానత్వానికై పోరాడదాం. ఏఐవైఎఫ్ యువ మహిళా రాష్ట్ర సదస్సులో పలువురు పిలుపు. ఠాకూర్ మకాన్ సింగ్ ఆధ్వర్యంలో బీతర్మ స్టేషన్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా. 600 కోట్లతో భూపాల్పల్లి నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధి చేశాం, గమనించండి. రాబోయే ఎన్నికల్లో స్పీకర్ మాసుని చారే మీ ముందుకు టీఆర్ఎస్ అభ్యర్థిగా వస్తున్నారు, లక్ష మెజార్టీతో గెలిపించండి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటన. రామగుండం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఖని గాంధీ చౌక్లో రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు. ఉచిత బ్లడ్ గ్రూప్ చెకప్ క్యాంపును ప్రారంభించిన సిపి విక్రమ్జిత్ దుగ్గల్.
కంటి దృష్టి లోపం ఉన్న ప్రతి వ్యక్తి కంటి వెలుగు క్యాంపులో శిక్షణ చేయించుకోండి. డాక్టర్ శైలజ పిలుపు. మేడ్చల్ పేరెనియల్ స్కూల్ విద్యార్థుల హరితహారం.